బ్యూటీ క్వీన్ సమంతా కొత్త రోల్ పోషించబోతోందా? తన అందం అభినయంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సమంత తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో దుమ్ము రేపింది. ఇక ఓ పెద్ద బ్యానర్లో కొత్త రోల్ చేయమని ఆఫర్ వస్తే నేనా ఇప్పట్లోనా అలాంటి పాత్రలా అన్నదట. సమంతను భయపెట్టిన ఆ పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్యూటీ క్వీన్ సమంత సినీ కెరియర్ ప్రారంభించి దాదాపు 15 ఏళ్లవుతోంది. మంచి ఫామ్ లో ఉన్నప్పుడే డైవోర్స్, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైన సమంత కోలుకున్న తర్వాత యాక్టింగ్ కంటిన్యూ చేస్తోంది. అనారోగ్యం నుంచి కోలుకున్నాక ఖుషీ సినిమా చేసినా ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. దీంతో మరికొన్నాళ్లు స్క్రీన్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. అయితే మధ్యలో బాలీవుడ్ లో సిటాడెల్ సిరీస్ ని పూర్తి చేసింది. ఈ మధ్యనే తన సొంత బ్యానర్ లో బంగారం సినిమా ప్రకటించింది. అయితే ఇటీవల టాలీవుడ్ లో ఓ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేయాల్సిందిగా వచ్చిన ఆఫర్ ను సమంత తిరస్కరించిందనే సమాచారం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు నటనను కొనసాగిస్తూనే నిర్మాతగా మారిన సమంత బాలీవుడ్, మాలీవుడ్ లో సినిమాలకు ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకేలతో సమంత కాంబో మరోసారి రాబోతోందని తెలుస్తోంది. ఇదే సమయంలో మలయాళంలో మమ్ముటితో సినిమా చేస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఓపెనింగ్ లో సమంత లేకపోవడంతో ఆమె పాత్రపై సస్పెన్స్ ఏర్పడింది. ఇదిలా ఉంటే సమంతకు టాలీవుడ్ లో ఓ పెద్ద బ్యానర్ లో ఆఫర్ వచ్చినట్టు టాక్. కాకపోతే హీరోయిన్ గా కాకుండా వదిన పాత్రలో నటించాలని ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమా హీరోతో గతంలో సమంత హీరోయిన్ గా జతకట్టిందట. ఇప్పుడు అదే హీరోకి వదినగా ఆఫర్ రావడంతో సమంత వెంటనే నో చెప్పేసింది అంటున్నారు. ఆ హీరోతో హీరోయిన్ గా జతకట్టిన సమంత వదిన పాత్రలో కనిపిస్తే ఫ్యాన్స్ సరిగా రిసీవ్ చేసుకోలేరనే కారణంతో ఆఫర్ ను వదులుకున్నట్లు చెప్తున్నారు. అయినా సమంత లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తా కానీ వదిన, అక్క వంటి పాత్రలు మాత్రం ఇప్పట్లో అస్సలు చేయను అని, అవసరమైతే ఖాళీగా ఉంటా అంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినట్లు ఏదైనా పెద్ద సినిమాలకు ఓకే చెబుతుందో లేక అవి కూడా చెయ్యనంటుందా అనేది చూడాలి. మొత్తానికి సమంత హీరోయిన్ మాత్రమే, మిగతా రోల్స్ ఇప్పట్లో లేనట్టేనంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.